మనకు శని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనసు ఆందోళన చెందడం, మనం మనకు ఎవరైనా డబ్బు ఇస్తానన్న వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం, మన డబ్బు తీసుకెళ్ళి మనకు రివర్స్గా ఇవ్వకపోవడం, మనం చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాస్ ఏర్పడడం, వ్యాపారాలు నష్టపోవడం, మానసిక ఆందోళన, చికాకులు, రుణబాధలు కలిగి ఉండడం, సంతానంలో సమస్యలు వచ్చి పడడం, అవకాశాలన్నీ మనం ఒక వస్తువు నమ్మినా కూడా మనం అమ్మబోతే అడవి కొనబోతే కురివి అన్నట్టుగానే ఉంటుంది. అలా శని ప్రభావం మన నెత్తి మీద కూర్చుంది అనుకోండి, మనం ఏం చేయలేదు. కాబట్టి శనీశ్వరుణ్ణి అనుగ్రహం కోరాలంటే అది కేవలం శని కుంభరాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకోవాలి. కుంభరాశిలోకి ఎప్పుడు వస్తాడు శనీశ్వరుడు? 30 ఏళ్ళకు ఒక్కసారే వస్తాడు, ఇప్పుడు వచ్చాడండి. అందుకే మే 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం అనేది కూడా మీరు చేయించుకుంటే ఎంతో మేలు జరుగుతుందండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదు, నేనే శని హోమం జరిపించి ఆ వీడియో మీ పేరు మీద జరిపిన వీడియో మీకు అందజేస్తాను. శని హోమం యొక్క ప్రాముఖ్యత, మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. అవి ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి, గోవులకు అరటిపళ్ళు తినిపించాలి, నల్ల చీమలకు చక్కెర చల్లాలి, నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు, ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు, కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు, చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి, సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది, శత్రు వినాశనం జరుగుతుంది, వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు, మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, రాబోయే 30 సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.